డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలమూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి అర్హత ఉన్న ప్రజలకు పథకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి ఉన్న తేడాలను వివరించి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలన్నీ నియోజకవర్గంలో ప్రజలను ఖచ్చితంగా చేరుకున్నందుకే ఇంత ధైర్యంగా తిరగలుగుతున్నామని చెప్పారు. గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఒక్కో ఇంటికి సుమారు 1 నుంచి 1.6 లక్షల వరకు వివిధ పథకాల కింద ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఎన్ని మచ్చిళ్ళు మచ్చిళ్ళు జగన్ ఇస్తున్నాడు. కాపులు ఆడుకొని చూపిస్తాం, రేపొద్దు నీట్గా కుటుంబాన్ని తీసుకుంటారు, రాత్రులు అండగా ఉంటారని చెప్పి మీకు అకౌంట్ డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు రాని డబ్బు వచ్చింది అవునా కదా. మనవడు కూడా మనవరాలకు, మీ కోడదారు కూడా మీ గుడి ఉందా, మనవడుకు మనవరాలకి అన్నీ కూడా మీ చేతికి తీసుకొచ్చుకుంటున్నారు. మా గుడి మర్చిపోకపోతే గుంత దిగింది అంటే దగ్గర నేను వస్తాయి. అమ్మా స్థలం కూడా ఇంకా మీకు ఇచ్చాను. చెప్పింది అమ్మా స్థలం అంటే ఎలా అన్నా ఇట్లా సరే సినిమాలు ఉన్నాయి అంటే వచ్చారు. దీనికి రైతు దగ్గర భూమి కొనాలి, పూడ్చాలి, లేఅవుట్ వేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇట్లా మాట ఇచ్చిన ప్రతి ఒక్కరికి కాజులు జాకెట్ కూడా ఇచ్చి ఇవ్వడం మొదలు పెట్టారు. అర్జున్ కూడా ఇచ్చారు. ఇదే 2 నెలల్లో మీకు అది కూడా హ్యాండిల్ చేస్తాం. మీరు కూడా ఇన్ని దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, మరి ఎంత డబ్బు తీసుకుంటారు రేపు మీకు దగ్గర చేయాలి.